కేసీఆర్ ఆయన అల్లుడు హరీష్ రావు పట్టలేక అక్కడో కూడా ఇక్కడో కూడా పోయినాడు. వాళ్ళు వచ్చంటే కొడంగల్ పిట్టల పౌరుషాన్ని కొనుక్కుంటారట, కొడంగల్ పిట్టలందరినీ కొనుక్కొని డబ్బల ఓట్లు వేపించుకుంటారట. పిట్ట నువ్వు ఒక డబ్బ తెచ్చిరా పెట్టు, పురాణ్పూర్ లో నువ్వు ఎవరేమని చేస్తావో అయ్యి ఇచ్చిన తర్వాత డబ్బల ఓట్లు వేసి చూపి ఒకసారి పురాణ్పూర్ లో 90% పురాణ్పూర్ ప్రజల ఆత్మగౌరవంతో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. నిన్నటి నిన్న ముదిరెడ్డిపల్లిలో నిన్న మంత్రి వచ్చాడు, అధికారులందరినీ బెదిరించి సమైక్యకు సంబంధించిన వాళ్ళందరినీ ఆడపిట్టల చేస్తా కిమ్మిని పంపించేస్తానని ఆయన జూలో పిల్లి కృష్ణారావు మాట్లాడాడు. ఆ జూలో పిల్లి మాట్లాడినాక ఓ మాట అడిగిందంటే, ఆడు ఉన్నా మా ఆడపిట్టలు, అమ్మా తల్లి మీరందరు రేవంత్ రెడ్డికి ఎవరైనా ఓటేసిన వాళ్ళు ఉన్నారా, ఓటేసిన వాళ్ళు ఉంటే చేయేస్తామన్నారట. 100% ఆడపిట్టల మీరు రేవంత్ రెడ్డి సాగితే ఓటేస్తామని చేయించారట. ఇదేమయ్యా నేను ఇంతసేపు చెప్తా కూడా పక్కకి తిరిగి నిన్న మన కొనుక్కున్న కొర్రెలు 2-3 పక్క కుట్టే తిరిగి అడిగిందంట. ఈ కొర్రెల్ని కొన్నా కూడా ఒక్క ఓటు కూడా మనకు రాలేదు, ఇంతకు మీ ఇంటి వాళ్ళైనా మాకు ఓటేస్తారా, వాళ్ళు కూడా అక్కడనే ఓటేస్తారా అని అడిగిందట ఆ కొర్రెలు. ఇలా చెల్లెన్ రూపాయి కొడంగల్కి వచ్చి చెల్పిస్తాడట, చెల్లెన్ రూపాయి ఆడ చెల్లెన్ రూపాయి ఇక్కడ చెల్తదా. ఇలా తాండూరు చౌరస్తాలు అడుగుదాం, ఆయన మంత్రి ఏం ఎలుగ పెట్టిందో ఏం ఎలుగ తీసిందో కొడంగల్ చెప్ప, తాండూరు చౌరస్తాలు అడుగుదాం. ఇవాళ నువ్వు 20 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే, మీ ఆమె 10 ఏళ్ళ నుంచి జిల్లా పరిషత్ చైర్పర్సన్, మీ తమ్ముడు 8 ఏళ్ళ నుంచి ఎమ్మెల్సీ, ఏమెల్గ పెట్టావు తాండూరులో. పోదంపా ఊరుకో బస్సు పెడతా, తాండూరులో పోయి తిరిగొద్దాంపా. ఇవాళ తాండూరులో ఆయన పొడిచిందంట, ఇంకా ఈడు వచ్చి పొడుస్తాడట. ఇంటి మెట్టకు మెత్తకుంటకు రోడ్డు లేదు మా హనుమంతరెడ్డి అన్న, ఎప్పుడు మా కోవర్తనైనా అన్న ఊరికి రోడ్డు లేదంటు. ఇవాళ మెత్తకుంటకు రోడ్డు తీసుకురండి. ఇవాళ పనులు చేసే విడిచిపెట్టి సన్నాసి కూరల్ని కొనుక్కోనంట ఎన్నికలలో గెలుస్తారట. కొడంగల్ ప్రజలకు తెలుసు కర్రు కాచి ఎవరికి వాత పెట్టాలో, నువ్వు కొనుక్కున్నోంటే అమ్ముడు పోయినోంటి కర్రు కాచి వాత పెట్టే మా వెంకటప్పకు మంచిగా తెలుసు. ఇవాళ మా వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా డబ్బలు ఎవరిని కొట్టేయాలి, కర్రు కాచి ఎవరికి వాత పెట్టాలో మా వాళ్ళందరికీ తెలుసు. ఇవాళ 40 మంది యువకులు భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీల నుంచి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారంటే తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఇవాళ కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన పార్టీ అధికారంలో ఉంటే, తెలంగాణ ఇచ్చిన పార్టీ అధికారంలోకి వస్తే ఇవాళ యువకులకు ఉద్యోగాలు వస్తాయని నమ్మి ఇవాళ యువకులు ఖచ్చితంగా కనబడతా నిలబడతా వరంగల్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తా. ఇవాళ రాష్ట్రంలో ఎవరిని కదిలించినా కొడంగల్ గురించి మాట్లాడుకోవాల్సిందే. ఇవాళ ఏ టీవీ పెట్టినా ఇవాళ మన నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటున్నారంటే, ఏ సన్నాసి మంత్రులు 40 నెలల నుంచి రానోళ్ళు ఇవాళ సందు తిరుగుతారు. ఎందుకు తిరుగుతారు, మీరందరూ నన్ను గుండెలు పెట్టి చూసుకుంటారు కాబట్టి, ఇవాళ మీరు కార్యకర్తలు భుజాల మీద మోసారు కాబట్టి ఇవాళ సన్నాసి మంత్రులంతా వచ్చి మాయ మాటలు చెప్తారు. కాబట్టి మీరు అండగా ఉన్నంత కాలం ఈ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తా, ఈ రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని మొత్తం కొడంగల్ కు చూసుకొస్తా. కథా నాయకులే కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళండి, ఈ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకోండి. ప్రతి యువకుడు ఒక రేవంత్ రెడ్డి అయి కొడంగల్ పౌరుషాన్ని ప్రదర్శించాల్సిన సందర్భం వచ్చింది. కొడంగల్ పిట్టలు అమ్ముడు వారు, కొడంగల్ పిట్టలు నిజాయితీ పరులు, కష్టపడే పార్టీని గెలిపించుకుంటారు, కష్టపడి అభివృద్ధి చేసే పార్టీకి ఓటేస్తారని చెప్పి ప్రతి యువకుడు చైతన్యంతో చెప్పాలి. ఇవాళ వాళ్ళు ఊరు బయట కొడంగల్లోని అందరిని కొనుక్కుంటామని చెప్పి మనల్ని అవమానించినట్టు మాట్లాడుతూ జెండా ఎగిరేసి ఆత్మగౌరవంతో కండువా కప్పుకునే కార్యకర్తలు మాకున్నారు. కష్టపడే కార్యకర్తలు నా ఎంబడి ఉన్నంత కాలం కేసీఆర్ కాదు వాళ్ళ తాత దిగి వచ్చిన నన్ను చేసేదేం లేదు, నా ఎంపిక కూడా మీకేదేం లేదు. అందరు కూడా పురాణ్పూర్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. సోదరులారా, ఏ విధంగా అయితే 2009లో 7000 గెలిపించారో, ఏ విధంగా అయితే 2014లో డబల్ మెజారిటీ 15000 గెలిపించారో, 2019లో 35000 మెజారిటీ తగ్గకుండా కాంగ్రెస్ పార్టీని కొడంగల్లో గెలిపించుకుందాం. మీరు అండగా ఉండండి,
రాష్ట్ర స్థాయిలో పోరాటం చేసి మన గౌరవం పెంచే బాధ్యత నాదని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.